నమస్కారం ఫ్రెండ్స్, ఇవాళ మనము తెలంగాణలో పాఠశాలలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, దానిపై నియంత్రణ ఎవరికి ఉంది, అదే కాకుండా తెలంగాణలో ఇప్పుడు పాఠశాలలు ఎలా నడుస్తున్నాయి, దీని గురించి అంటే చాలా చిన్న అంటే షార్ట్ టైంలో మనం కొన్ని విషయాలు మీరందరూ తెలుసుకోవాలి. తెలంగాణలో ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ అయ్యి ఒక 2 ఇయర్స్ పైన 2-3 ఇయర్స్ అనుకో హయ్యర్ ఎడ్యుకేషన్ అయితే అక్కడ పనిచేసే టీచర్లకు బేసిక్ వర్డ్స్ కూడా ఇంగ్లీష్లో పలకడం రాదు, దాని అర్థము తెలియదు. కానీ వాళ్ళు హై స్కూల్ వాళ్లకు టీచ్ చేయడానికి వస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు వచ్చి టీచ్ చేసి నవ్వుల పాలవుతున్నారు. అదేగాక తెలుగు మీడియం నుంచి మైగ్రేట్ అయిన స్టూడెంట్స్కు ఇంగ్లీష్పై అవగాహన ఉండదు. ఆ అవగాహన కల్పించే బాధ్యత టీచర్లపై ఉంటుంది. కానీ టీచర్లకే బేసిక్ వర్డ్స్ మీనింగ్ తెలియకపోతే వాళ్ళు పాఠ్యాంశంలోని పాఠాలు ఎలా చెప్పగలరు? ఇప్పుడు బేసిక్ ప్రాబ్లం విత్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇస్ హౌ అండ్ వేర్ టు యూజ్ దోస్ పర్టికులర్ వర్డ్స్ ఇన్ విచ్ సెంటెన్సెస్ అండ్ వేర్ ఎక్కడ వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక టీచర్కి సైక్లోన్ చదవడానికి రాలేదు. సైక్లోన్ ఒక టీచర్కి టైఫూన్ అంటే తెలియదు. సైక్లోన్ టైఫూన్ నియర్లీ సేమ్ మీనింగ్స్ బట్ డిఫరెంట్ కంట్రీస్లో యూజ్ చేస్తారు. అంటే చిన్న చిన్న వర్డ్స్ దాని మీనింగ్స్ టీచర్కి పలకడానికే వస్తలేదు. వీళ్ళంతా హై స్కూల్ టీచర్స్, ఒక్కొక్కడికి 80,000-100,000 రూపాయలు శాలరీ. ప్రతి హార్డ్ వర్డ్కి గూగుల్కి పోయి సెర్చ్ చేసి తెలుగు మీనింగ్ తెలుసుకొని బోర్డు మీద రాసే దుస్థితి ఇప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టంలో దాపరించింది. ఇది ఇలా ఉండగా టీచర్స్ యొక్క బదిలీ వల్ల టీచర్లకు బదిలీలు జరిగినాయి. ఆ బదిలీ అయిన టీచరు వచ్చి సెట్ కావడానికి ఆమెకు 10 డేస్ కావాలంట. ఎందుకంటే కొత్త పిల్లలు కదా, వాళ్ళతో అంటే ఫస్ట్ అవగాహన తెచ్చుకోవడానికి 10 రోజుల టైం కావాలి. అదీగాక ట్రాన్స్ఫర్ అయిన చోట సెటిల్ కావడానికి వాళ్ళకు 1 నెల టైం కావాలి. అంటే 1 నెల రోజులు వాళ్ళు ఈ ట్రాన్స్ఫర్ గొడవల్లో చదువు చెప్పడం మానేశారు. ఇది ఒకటి. ఇంకోటి, మన రేవంత్ రెడ్డి ముందు చూపు నుంచి డిజిటల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు గవర్నమెంట్ స్కూల్స్లో. పెద్ద పెద్ద టీవీలు అంటే లేటెస్ట్ వర్జన్ ఎల్జీ టీవీలు, శాంసంగ్ పెద్ద నియర్లీ 6 ఫీట్ ఉన్నాయంట ఒక టీవీ, 5 ఫీట్ 6 ఫీట్ అంటే పెద్దవి. అవి ఎట్లా ఎంత ఖర్చు పెట్టి తెప్పించడం ఆయన తెలియదు. ఆ టీవీలు టీచర్లు ఎలా యూజ్ చేస్తున్నారో తెలుసుకుందాం. ఇప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఇంటర్నెట్ సర్వీస్ ఒక పెద్ద టీవీ పెట్టి క్లాస్లో డిజిటల్ ఎడ్యుకేషన్ చెప్పండి అంటే టీచర్లు ఏం చేస్తున్నారు? ఆ టీవీలు పెట్టి స్కూల్లో లేటెస్ట్ తెలుగు సినిమాలు చూస్తున్నారు, పిల్లలకు చూపిస్తున్నారు. ఏం చేస్తున్నారు?
డిజిటల్ ఎడ్యుకేషన్ కోసం తెచ్చిన టీవీలని ఏం చేస్తున్నారు వాళ్ళు, లేటెస్ట్ తెలుగు పిక్చర్స్ వేసి తాము చూస్తూ పిల్లలకు చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈ పెద్ద డిజిటల్ స్క్రీన్స్, గూగుల్ బేస్డ్ స్క్రీన్స్ ఎందుకు పెట్టిండంటే, టీచర్స్ తమ చెప్పే ఇది బోర్డు మీద కాకుండా ఆ డిజిటల్ స్క్రీన్స్ మీద చెప్పండి అని స్క్రీన్స్ ఇంట్రడ్యూస్ చేస్తే, ఇప్పుడు ఏం చేస్తున్నారు టీచర్స్, 1 లక్ష రూపాయలు జీతం తీసుకున్న టీచర్ ఏం చేస్తుంది తెలుసా, మీరు ఆశ్చర్యపోతారు, ఆమె యూట్యూబ్లో ఆ లెసన్ వీడియో పెట్టి స్టాఫ్ రూమ్లో పోయి కూర్చుంటుంది. యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ లెసన్ వీడియో పెట్టి పోయి స్టాఫ్ రూమ్లో కూర్చుంటుంది. దయచేసి ఈ వీడియో అందరితో షేర్ చేయండి. రేవంత్ రెడ్డి 1 లక్ష రూపాయలు పెట్టి డిజిటలైజేషన్ కోసం డిజిటల్ టీవీలు ప్రతి ఒక్క క్లాస్లో పెట్టించిండు. టీచర్స్ యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసి ఆ లెసన్ వీడియో ఉంటుంది కదా ఆల్రెడీ వేరే వాళ్ళది ఎవరిదు, బాగా కరోనా టైంలో పెట్టిన లెసన్స్ చెప్పిన వాళ్ళని, వాళ్ళది ఆన్ చేసి పోయి స్టాఫ్ రూమ్లో ఎంజాయ్ చేస్తారు. వీళ్ళకి 1 లక్ష రూపాయలు జీతం. లెసన్ కాగానే నెక్స్ట్ లెసన్ పిల్లలు పెట్టుకోవాలి, క్లాస్ రూమ్లో టీచర్ ఉండదు. యూట్యూబ్ మొత్తం అయిపోయినాక టీచర్ పిల్లలు క్లోజ్ చేసి టీచర్ని పిలవాలి, టీచర్ లెసన్ అయిపోయింది అంటే అప్పుడు క్లాస్ రూమ్కి వస్తాయి. డిజిటల్ క్లాస్ రూముల వల్ల గవర్నమెంట్ స్కూల్లో వచ్చిన రెవల్యూషన్ ఇది. దయచేసి ఈ వీడియో మాత్రం అందరితో షేర్ చేయండి, మీకు పుణ్యం ఉంటుంది. టోటల్ స్టేట్స్లో ఏదో జరుగుతుంది అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ కూడా లెసన్ చెప్పటం లేదు, యూట్యూబ్లో ఉన్న ఆల్రెడీ ఉన్న లెసన్లను స్క్రీన్పై వేసేసి పోయి స్టాఫ్ రూమ్లో ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది బయట పనులు చేయడం కూడా వెళ్ళిపోతున్నారు, అంటే బయట పనులు చేసుకొని వచ్చి మళ్ళా ఆ స్క్రీన్ ఆ టీవీ ఆఫ్ చేయడం, లెసన్ కంప్లీట్, 1 లక్ష రూపాయలు జీతం టీచర్లకు. డిజిటల్ ఎడ్యుకేషన్ యొక్క పరిణామం, రేవంత్ రెడ్డి దగ్గర ఇది పోయేటట్టు చేయండి. అదీగాక పిల్లలకు తెచ్చిన గుడ్లు, పిల్లల కోసం పంపించిన అరటి పండ్లు, ట్రేలు ట్రేలు గుడ్లు, గెలలు గెలలు అరటి పండ్లు. ఒక అరటి పండు అది మంచి క్వాలిటీ అరటి పండు పంపిస్తున్నారు స్కూల్స్కి, ఒక అరటి పండు ఏం లేదైనా 4 రూపీస్ దాకా ఉంటుంది. అలాంటివి డజన్ డజన్లు ఇంటికి తీసుకుపోతున్నాయి పిల్లలకి ఇవ్వకుండా. ఇంటికి పోతా పోతా బాయిల్డ్ గుడ్లు 10, సాంబారు వాళ్ళ టిఫిన్, ఒక సాంబార్ కోసం ఒక కెరీర్ తీసుకొని సాంబార్ వేయించుకొని వెళ్ళిపోతున్నారు. అంటే రాత్రి వంట లేదు, అన్నం పెట్టుకొని ఈ స్కూల్కి వచ్చిన సాంబార్ తిని బతికేస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఏ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసినా ముందు అనుభవించేది టీచర్లే. టీచర్లు పాఠాలు తప్ప అన్ని పనులు స్కూళ్ళని చేస్తున్నారు, పిల్లల్ని కనడం తప్ప అన్ని పనులు ఇంక్లూడింగ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ తెప్పించుకొని మొత్తం స్కూల్లో తీసుకుంటున్నారు అవన్నీ. అంటే ఇంటి దగ్గర వద్దు, స్కూల్ అడ్రస్ ఇచ్చేసి స్కూల్కి తెప్పించుకొని ఫ్లిప్కార్ట్ అమెజాన్ వస్తూనే ఉంటాయి. అది కాక స్విగ్గీ జొమాటో నుంచి చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు తెప్పించుకొని స్కూల్ సమయంలో తినడం. నయం ఏమంటే ఇప్పుడు మందు బాటిల్ కూడా స్విగ్గీ జొమాటో నుంచి తెప్పించుకునే వెసులుబాటు కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం త్వరలో. నెక్స్ట్ అవి కూడా తెప్పించుకొని మందు పార్టీలు చేసుకుంటారు. దయచేసి మీరందరూ గమనించండి, ప్రభుత్వ స్కూళ్ళలో ప్రభుత్వము డబ్బు బాగానే ఖర్చు పెడుతుంది. ఒక్కొక్క టీచర్కి 60 నుంచి 1 లక్ష రూపాయలు 1.5 లక్షల వరకు జీతాలు ఉన్నాయి. వాళ్ళు చేసే నిర్వాహకం ఇది. దయచేసి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇది గమనించి తగు ఇన్స్పెక్షన్లు చేసి తగు విధంగా మీరు చర్యలు తీసుకోవాలి అని కోరుకుంటూ, మీకు ఇటువంటి వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్టికులర్లీ ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి, రేవంత్ రెడ్డికి చేరేటట్టు
చూస్తారని ఆశిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.